గ్రీన్ స్క్రీన్ ఉంది అని అది పెడదాం అనుకున్నా కానీ ఎందుకు లేని వదిలేసాను. సో ముందు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మాకు కామెంట్ వచ్చింది ఉదయ్ బ్రో నుంచి. థ్యాంక్ యూ ఉదయ్ బ్రో ఫర్ యువర్ కామెంట్. పైన ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెడతాను. ఏంటంటే కంప్యూటర్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని కామెంట్ వచ్చింది. సో నా దగ్గర లో ఎండ్ పీసీ ఉంది కాబట్టి దీంట్లో ఎడిటింగ్ అంటే ప్రీమియం ప్రో అలాంటి సాఫ్ట్వేర్ అయితే రావు. అందుకని మనం ఏదో బేసిక్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. స్టార్టింగ్లో నేను ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేసేవాడిని అంటే విండోస్ మూవీ మేకర్ అండ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, అది విండోస్ వాళ్ళది, అది విండోస్ వాళ్ళది. సో నేను ఫస్ట్ అది వాడేవాడిని, దాని తర్వాత షార్ట్ కట్ అనే సాఫ్ట్వేర్కి అప్గ్రేడ్ అయ్యాను. సారీ నాకు గొంతే బాగాలేదేమనుకోద్దు. షార్ట్ కట్ అనే సాఫ్ట్వేర్లోకి అప్డేట్ అయ్యాను. సో అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ కొంచెం బాగుంది, దాంట్లో గ్రీన్ స్క్రీన్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను షార్ట్ కట్లో ఎలా ఎడిట్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఎడిటింగ్ రాకపోయినా ఇప్పుడు దీనివల్ల యూజ్ మీకు అర్థమవుతుంది ఎడిటింగ్ ఎలా చేయాలని. ఒకవేళ మీరు మొబైల్ ఎడిటింగ్ తెలుసుంటే, కైన్ మాస్టర్లో ఎడిటింగ్ తెలుసుంటే ఇది ఇంకా ఈజీగానే వస్తుంది. అది ఇంత ఏం లేదు. కాకపోతే దీంట్లో షార్ట్ కట్స్ ఉంటాయి అన్నమాట. షార్ట్ కట్స్ అంటే దీని సాఫ్ట్వేర్ పేరే షార్ట్ కట్, దీనికి షార్ట్ కట్స్ ఉంటాయి అంటే తెలిసిందే కదా. ఫోటోషాప్లో ఉంటాయి కదా షార్ట్ కట్స్, అలాంటి షార్ట్ కట్స్ ఉంటాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎందుకంటే షార్ట్ కట్స్ వల్ల మనం ఇంకా తొందరగా చేయొచ్చు వీడియో ఎడిటింగ్ని. మామూలుగా అయితే చూపిస్తాం ఇప్పుడు. సో మనం డిస్ప్లేలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన డిస్ప్లేలోకి వచ్చేసాం. అయితే నేను చెప్పాను కదా ఫస్ట్లో నేను ఈ విండో మూవీ మేకర్ వాడేవాడినని. సో దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని కష్టం ఉండేది ఎడిటింగ్ చేయడానికి. అంటే కష్టం కదా, దీంట్లో కొన్ని ఆప్షన్స్ లేవు. సో ఎడిటింగ్లో అంత బాగా ఉండదు. ఇదైతే ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు దీనిలో. కానీ ప్రస్తుతానికైతే నేను ఇదే చెప్తాను, ఎందుకంటే షార్ట్ కట్లో ఎడిటింగ్ చాలా బాగుంటుంది. షార్ట్ కట్ ఓపెన్ చేస్తున్నాను, దీన్ని డౌన్లోడ్ అలా చేయాలో చూపిస్తాను. సో ఈ షార్ట్ కట్లో ఎడిటింగ్ ఇంకా బాగుంది. సో ముందుగా మీ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ మీ బ్రౌజర్ ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ చేసుకుని ఇక్కడ సర్చ్లో షార్ట్ కట్ అనుకోండి. ఇక్కడ ఇది వచ్చింది చూసారా, షార్ట్ కట్ హోమ్ అని, దాని మీద క్లిక్ చేయండి వస్తుంది. చూడచ్చు ఇక్కడ వీళ్ళ అఫీషియల్ సైట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ ఫైల్ డౌన్లోడ్ అయ్యింది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్ ఇన్స్టాలేషన్ కదా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి కుదరదు, అందుకనే. సో మీరు జస్ట్ ఇన్స్టాల్ అని పెడితే మీరు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయింది. కొన్ని పర్మిషన్స్ అయితే అది యాక్సెస్ ఓకే చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత షార్ట్ కట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది బేసిక్ ఎడిటింగ్, అంత ప్రో ఎడిటింగ్ కదా. నాకు కూడా అంత ప్రో ఎడిటింగ్లా రాదు, జస్ట్ బేసిక్ ఎడిటింగ్ అంటే చూపిస్తాను. సో లోడ్ అవుతుంది ఇదన్నమాట షార్ట్ కట్ ఇంటర్ఫేస్. సో ముందు ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్టు రీసెంట్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు నా యూట్యూబ్లో యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో దీంట్లో అవన్నీ దీంట్లోనే ఎడిట్ చేశాను నేను. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్లో ఏంటంటే ప్రాజెక్ట్స్ ఫైల్ ఫోల్డర్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు చేసింది ఎక్కడ సేవ్ అవ్వాలో అని ఇది ఉంటుంది. సో నేను ఇక్కడ ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేశాను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, మీ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ అని ఇచ్చాను. ఇక్కడ వీడియో మోడ్ అని ఉంది కదా, ఇక్కడ హెచ్డి 720p 50fps ఇది స్టార్టింగ్లో ఉంది. నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఓబిఎస్ కూడా నా దాంట్లో అంత రికార్డ్ అవ్వదు, 180p రికార్డ్ అవ్వదు.
సో అందుకనే నేను ఓబిఎస్ రికార్డింగ్ 720p 30fps చేస్తున్నాను. ఇక్కడ 30fps లేదు కాబట్టి 50 పెట్టాను. సో ఇక్కడ మీరు మీ ఎడిటింగ్ ఎంత కావాలో అంత తీసుకోండి. తర్వాత స్టార్ట్ అన్నొక్కుతాను. సో స్టార్ట్ అన్నొక్కిన తర్వాత ఇక్కడ ఏం రాలేదు కదా. ఇక్కడ ఇక్కడ ముందుగా దీని గురించి చెప్తాను, దాని తర్వాత వీడియోలోకి ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఫైల్ మీద క్లిక్ చేస్తే వస్తాయి న్యూ ఓపెన్ ఫైల్, ఓపెన్ అదరు, సేవ్, ఎక్స్పోర్ట్ ఇవి వస్తాయి. దాని తర్వాత ఎడిటింగ్లో సారీ ఎడిట్లో అడ్డు రీడు కట్ కాపీ పేస్ట్ ఇవి తెలిసినాయి కదా మీకు. దీంట్లో వ్యూలో లేఅవుట్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఇవి మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, షో స్మాల్ ఐకాన్స్ అని. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, దీంట్లోకి వెళ్ళక్కర్లేదు. సెట్టింగ్స్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇవన్నీ ప్రస్తుతానికి అయితే వీటిని తప్పలేదు. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్స్ అన్నా కదా, మీరు దీనిలోకి వెళ్ళి F1 ఒకటి షార్ట్ కట్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను అది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఫైల్, ఓపెన్ అదర్, సేవ్, అండు రీడు, పిక్ మీటర్ అని ఉంది కదా, ఇదేంటంటే మన ఆడియోది చూపిస్తాను అది. ఏదైనా వీడియో తీసుకున్న తర్వాత చూపిస్తాను. ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ పైన దాని మీద ఈ మూడు తప్ప మిగతా ఏం పర్లేదు. ఇవి కూడా మీరు కీబోర్డ్లో షార్ట్ కట్తో యూజ్ చేయొచ్చు, కంట్రోల్ జెడ్తో. ఫిల్టర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కీ ఫ్రేమింగ్ అది తర్వాత చెప్తాను నేను. హిస్టరీ, ఎక్స్పోర్ట్, జాబ్స్, ఓకే, ఇవి అంత పనిలేదు అన్నీ, ఇప్పుడు కొంచెం ప్రో ఎడిటింగ్ అవి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్ ట్యాబ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్దాం. ఫిల్టర్స్, ఎక్స్పోర్ట్, ఓకే, ఇవన్నీ ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇక్కడ సోర్స్ ప్రాజెక్ట్ అని ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ టైం లైన్లోకి వచ్చి ఇక్కడ ఇది ఉంది, 3 సింబల్స్ ఒకటి ఉన్నాయి కదా, అన్నిటి జస్ట్ ఆడియో అని ఉంది, ఆడియో ట్రాక్ అని ఉంది, ఆ వీడియో ట్రాక్ అని ఉంది, ఇంజన్ ట్రాక్, రిమోట్ ట్రాక్. ఓకే, ఇవి మెయిన్. దాని తర్వాత కట్ కాపీ పేస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వీతో మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. ఇవి ఇక్కడ ఒక వీడియో వస్తుంది, చూపిస్తాను. సో ఇవన్నీ నేను ఒక వీడియో తీసుకున్న తర్వాత చూపిస్తాను, ఎందుకంటే నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ఇప్పుడు వీడియో ఒకటి ఇంపోర్ట్ తీసుకున్నానికి ఇక్కడ ఓపెన్ ఫైల్లోకి వెళ్తున్నా. ఓపెన్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత నాదేదో ఒక వీడియో తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏదో వీడియో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది. ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్లో మీరు దీన్ని స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని స్లో అంటే స్లో చేసుకోవచ్చు, దీన్ని స్పీడప్ చేయాలంటే స్పీడప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది కదా, ఇదేంటంటే మీ ఎంత ఉండాలని చూడడానికి. యాక్చువల్ అయితే దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకో, అక్కడ ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా దీని మీద ఇక్కడ క్లిక్ చేసి ఇలా అంటే సారీ ఇక్కడ కదా, ఓకే, వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు రాదు, జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. అంటే ట్రాక్ అంటే ఇప్పుడు ప్లస్ మీద ఒకటి ఇక్కడికి వస్తుంది, జస్ట్ చూడడానికి ఎడిటింగ్ చేయాలంటే ఇక్కడ. ఇది అంటే ఫోటోషాప్లో లేయర్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఇవి అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ జూమ్ ఐకాన్ ఉంది కదా, దీన్ని తగ్గిస్తాం కొంచెం, ఓకేనా. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువ ఏం యూస్ చేస్తామంటే కట్ చేస్తాం మనం, దీన్ని ట్రిమ్ చేస్తాము. ఇప్పుడు నాకు ఓకే ఈ ఉన్నాయి కదా, ఇక్కడ ప్లస్ అని ఉంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ వేరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిన్న వీడియో ఒకటి సెలెక్ట్ చేస్తాను. సో అప్పుడు నేను ఒక ఇంట్రో పెడతాను.
సో మీరు ఇక్కడ ఇంట్రో వస్తుంటే ఇంట్రో వచ్చినప్పుడు ఇది కనిపించట్లేదు. నేను ఒక కాల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇంట్రో పోయింది. ఈ వీడియో రికార్డ్ స్టార్ట్ అవుతుంది కానీ మనకి ఇంటర్వ్యూ కావాలి కాబట్టి సో దీన్ని ఏం చేస్తానంటే దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫైల్స్లోకి వెళ్ళి ఇంట్రో తీసుకున్నా. ఇంట్రో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కితే వస్తుంది, కానీ ఇది ప్లస్ నొక్కితే ఇది చివరికి వెళ్ళిపోయింది, లాస్ట్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్లో మనం ఫస్ట్లో కావాలి కాబట్టి దీని మీద ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం ఇది బయటకు వెళ్ళిపోతుంది మనది. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ వీడియో కట్ అయిపోయింది, మన వీడియో ఈ మెయిన్ వీడియో ఉంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలండి, మళ్ళీ అది తీసుకుని డ్రాగ్ చేసి ఇలా పెడతాను. సో ఇప్పుడు ఇది ప్లే అవ్వగానే ఇది ప్లే అయింది నెక్స్ట్ వీడియో. అయితే ఇప్పుడు ఈ వీడియో అనుసారా జస్ట్ నేను ఇక్కడ తీసుకెళ్తాను అంతే. తీసుకెళ్ళినంత ఇలా ఇలా వస్తుంది. ఒకవేళ మధ్యలో ట్రాన్ ఒకటి ఉంటుంది కదా యాడ్ చేస్తుంది, ఫిల్టర్ ఒకటి యాడ్ చేయాలి. అది యాడ్ చేయాలంటే ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని దీని పైకి తీసుకెళ్ళిపోవాలి, ఈ లేయర్ పైకి తీసుకెళ్ళిపోతే మధ్యలో ఏదో ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ట్రాన్సిస్టర్ వచ్చింది కదా. సో దాంట్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైంది, డిజైన్ అని ఉంది కాబట్టి ఇలా వచ్చింది. దీంట్లో ఇంకా మనం మార్చుకోవచ్చు. సో అలా వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో ఫీడ్ ఒకటి యాడ్ చేయాలంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా, దీని దగ్గర వెళ్తే ఇలా వస్తుంది హ్యాండ్, దాన్ని ఇలా డ్రాగ్ చేయండి, ఫేడ్ వస్తుంది మీకు. సో నేను డిలీట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా నా మా వీడియోస్లో ఫేడే ఎక్కువ వాడతాను. అయితే ఈ సాఫ్ట్వేర్ వాడడానికి కూడా కొంచెం రిక్వైర్మెంట్స్ మంచిగా ఉండాలి. i3 ఉంటే బాగుంది, అది డ్యువల్ కోర్ కాబట్టి ల్యాగ్ అవుతుంది. అయితే ల్యాగ్ ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ చూస్తున్నాను అనుకోండి, కాసేపు ల్యాగ్ అయింది, దాని తర్వాత ఇంకా స్మూత్గా అన్నాను ఇది. అదొకటే ఉంది ప్రాబ్లం, తనంత బాగుండిద్ది. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఇక్కడ వీడియో ఇక్కడ నాకు నచ్చలేదు, నేను దాన్ని ట్రిమ్ చేయాలి. ట్రిమ్ ఎలా చేయాలంటే ఇక్కడ ట్రిమ్ స్ప్లిట్ ఆప్షన్ అని చూసారా, స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని, దీని మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది సపరేట్ ఇది సపరేట్ రెండు పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. కానీ నాకు రెండు పార్ట్స్గా వద్దు, నాకు నేను మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా డిలీట్ చేసేస్తాను. ఈ పార్ట్ డిలీట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అప్పుడు మధ్యలో ఉన్న పార్ట్ని నేను డిలీట్ చేసేస్తాను. సింపుల్గా డిలీట్కి నొక్కితే డిలీట్ అయిపోయింది. దీన్ని ఇక్కడ ట్రాక్ చేస్తాం ఇప్పుడు చూడండి. సో మధ్యలో పార్ట్ కట్ అయిపోయింది. ఇందాక మధ్యలో బ్లాక్ వచ్చింది కదా, అంటే ఇక్కడ కొంచెం ఉంది అందుకనే బ్లాక్ వచ్చింది. అది వీడియో నేను అది ఒక తయారు చేశాను అది వరకు, సో అందుకనే బ్లాక్ వచ్చింది. సో ఈ బ్లాక్ వచ్చింది కదా, ఇది మొత్తం నాకు వద్దు, నేను అందుకనే బ్లాక్ వచ్చిన ప్లేస్ మొత్తం డిలీట్ చేసేస్తాను, అంటే దాన్ని కట్ చేస్తాను. సో నాకు వీడియో ఇక్కడ నుంచి కావాలి, ఇక్కడికి వెళ్ళి ఇది నొక్కను, ఎస్ నొక్కుతాను కదా, షార్ట్ కట్ వస్తుంది, ఎస్ అని వచ్చింది కదా, ఎస్ నొక్కితే ఇక్కడ చూడండి స్ప్లిట్ అయిపోయింది, డివైడ్ అయింది. దీని మీద క్లిక్ చేసి డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేసి వస్తాను. చూసారా కట్ చేయటం చాలా ఈజీ. ఈ వీడియో కట్ చేయటం అనేది ఇలా, ఇప్పుడు నాకు ఈ వీడియోలో సౌండ్ తక్కువైంది లేదా ఎక్కువైంది దాన్ని నేను ఎలా కంట్రోల్ మర్చిపోయాను, ఒకటి వస్తుంది ఒక నిమిషం. ఓకే ఇక్కడ ఆడియో పిక్స్ అని ఉంది కదా, ఇప్పుడు ఇంట్రో పెడతాను నేను. ఇక్కడ చూడండి ఇవి రెడ్ కలర్ వస్తున్నాయి, రెడ్ కలర్ ఆరెంజ్ వస్తున్నాయి,
అయితే మీది సౌండ్ బాగుందని వినే వాళ్ళకు కూడా కొంచెం బాగుంది. అయితే మీరు మీ ఇయర్ ఫోన్ సౌండ్ కానీ మీ ఇది సౌండ్ ఉంటుంది స్పీకర్ సౌండ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే దీంట్లో కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ సౌండ్ తగ్గించాను అనుకోండి, సౌండ్ పెంచితే తగ్గించిన సౌండ్ నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది లేదా తక్కువ అనిపిస్తుంది. అప్పుడు నేను దీన్ని ఓకే కరెక్ట్గా ఉందని దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు వీడియో యూట్యూబ్లో చూసినప్పుడు మీకు వేరేగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే అందుకని మీరు ఈ ఆడియోని చూసుకోకూడదు, ఇక్కడ ఈ లెవెల్స్ చూసుకోకూడదు, ఇక్కడ దీన్ని చూసుకోవాలి ఇక్కడ ఆడియో పిక్స్ని. అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుద్ది సౌండ్ ఎంత వస్తుందా అని. ఒకవేళ ఇది మరీ రెడ్లోకి వెళ్ళిపోతే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే ఒక వైబ్రేషన్ లాంటివి వస్తే అప్పుడు వినడానికి చాలా చిరాకుగా ఉంటుంది. సో ఇది కరెక్ట్గా ఆరెంజ్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది, గ్రీన్లో ఉంటే ఇంకా సూపర్బ్. ఓకే ఇప్పుడు దీన్ని ఎలా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్స్లోకి వెళ్ళాలి. ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫేవరెట్ అని ఉన్నాయి కొన్ని అది. ఓకే దాంట్లోకి వెళ్ళిన తర్వాత గెయిన్ వాల్యూమ్ అని ఉంది కదా, గెయిన్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దాన్ని ఇప్పుడు మొత్తం మించానంటే చూడండి ఇక్కడ సౌండ్ ఇంకా ఎక్కువ వస్తుంది అక్కడ దానికన్నా, అది రెడ్లోకి వెళ్ళిపోతుంది అది. సో అలా కాదు ఇప్పుడు మనకి దీన్ని ఇంకా తగ్గించేసానంటే సౌండ్ రాదు అసలు. చూడండి ఇక్కడ సౌండ్ రావట్లేదు, ఇవి తగ్గిపోతున్నాయి. ఇంకా దీన్ని ఇప్పుడు పెంచితే వస్తుంది సౌండ్ చాలా లో వస్తుంది కదా. సో దీన్ని ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. అలానే ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, కాంట్రాస్ట్ ఇవన్నీ దీంట్లో పెంచుకోవచ్చు. రొటేషన్ అండ్ స్కేల్స్ సైజ్ అండ్ పొజిషన్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా వీడియో ఆప్షన్లోకి వెళ్తే ఇంకా చాలా వస్తాయి, బ్లర్ ఆప్షన్ అని వేరేవి క్రాప్. ఓకేనా, మీరేం చేస్తారంటే నేను చెప్పినట్టు చేయొద్దు, మీరు జస్ట్ మొత్తం ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కదిలియండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నీ కదిలిస్తే మీకు అర్థమైంది దేంట్లో ఏముంటాయని. అప్పుడు మీ ఇంకా నీట్గా మీరే అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎలా వాడాలని. ఫస్ట్ నేను ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు జస్ట్ అందరూ తెలియదు, నేను ఊరికి మొత్తం ఇవన్నీ దీని దగ్గర ఇలా తీసుకెళ్తే నేమ్స్ వస్తాయి చూసారు ఇట్లాగా. ఇలా నేమ్స్ వచ్చినప్పుడు అన్నిటిని చూసుకుని నాకు కొంచెం అర్థమైంది. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేను మొబైల్ ఎడిటింగ్ చేసేవాడిని కైన్ మాస్టర్లో, దాంట్లో ట్రిమ్ అని ఉంటుంది, దీంట్లో స్ప్లిట్ అని ఉంది. ఓకేనా, దాంట్లో వాల్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలా కొంచెం అర్థమైంది మీరు మొత్తం ఇవన్నీ కదిలిస్తే ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ. సో నేను వీడియో చూపిస్తున్నాను కదా, మీరు నేను ఏం చేశాను అవి చేస్తే మీకు అర్థం కాదు. సో ఓకేనా, అందుకని మీరు మొత్తం కదిలియండి. ఓకే ఇక్కడ వాయిస్ ఆడియోలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆడియోలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మార్చుకోవచ్చు. బ్యాలెన్స్ గెయిన్ వాల్యూము మ్యూట్ చేసుకోవచ్చు, పిచ్ తగ్గించచ్చు, పిచ్ పెంచవచ్చు. మీరు చూపిస్తాను పిచ్. సో నేను కనీసం వాల్యూమ్ పెంచుతాను. చూడండి వాల్యూమ్ వేరేగా వస్తుంది. అయితే నేను ఎవరు మాట్లాడితే వేరేగా వస్తుంది కానీ ఇది జస్ట్ ఏం లేదు చెప్తే అందుకని ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని మ్యూట్ చేసేస్తాను, ఎందుకంటే నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఆడియో ఒకటి పెడతాను, వెనకాల మ్యూజిక్ ఒకటి రా వస్తుంది కదా. సో అలా పెట్టడానికి ఏం చేయాలి చూపిస్తాను. ముందుగా ప్లస్ నొక్కి మ్యూట్ చేసేద్దాం, ఇక్కడ సర్చ్లో మ్యూట్. ఓకే మ్యూట్ అయిపోయింది ఇప్పుడు మన ఆడియో, చూడొచ్చు ఇక్కడ సౌండ్ రావట్లేదు మ్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్ పట్టుకుని నేను ఒక ఆడియో పెడతాను. ఆడియో పెట్టాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఆడియో ట్రాక్ అని నొక్కండి, ఇక్కడ కంట్రోల్ యూ అని ఉంది షార్ట్ కట్. ట్రాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆడియో ట్రాక్ అని వచ్చింది ఏవన్న. అయితే మీరు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు కానీ అది వీడియో ట్రాక్లోకి వస్తుంది, ఆడియో ట్రాక్లోకి రాదు అది. ఆడియో ట్రాక్ మీద ఇప్పుడు ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఓపెన్ ఫైల్ దీంట్లో ఎక్కడ ఆడియో ఉంటుంది.
सो इध आडियो कदा इक वैटे इपू वीडियो फार्मेट अंदे वस्तु इन दी आडियो तवाल इन दी इकडी ट्राकाली सो नीन वीडियो स्टार्टिंग नीचे का इकडनी पेटा आडियो ओके चूड़ी वेव्स वाई वेव्स अटे आडियो एंता ओके रिकॉर्डिंग विनिपिस्तुंदो ओबीएस इंटरनल साउंड रिकॉर्ड अयिंदी सो चूड़ी साउंड रिकॉर्ड वस्तु आडियो अने అలానే నేను ఇక్కడ ఇంకా వీడియోస్ కూడా యాడ్ చేయొచ్చు ఒకవేళ గ్రీన్ స్క్రీన్ అలా యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్న జస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇంకా వేరే వీడియోస్ ఉంటాయి అంటే బర్త్డే వీడియోస్ అలాంటివి ఉంటాయి కదా అవి ఎడిట్ చేయడానికి నేను వేరే వీడియో చేస్తాను ఇది జస్ట్ యూట్యూబ్ వీడియో బేసిక్ ఎడిటింగ్ ఇది ఇంకా సినిమాటిక్ లుక్ అలాంటివి చేయొచ్చు కానీ నాకు అంత రాదు వచ్చు కానీ మరీ అంత రాదు సో దాని గురించి నేను పర్ఫెక్ట్ నేర్చుకుని మీకు చూపిస్తాను ग्रीन स्क्रीन ऐड सब्सक्राइब बटन सब्सक्राइब बटन ग्रीन स्क्रीन अच्छे इला वस्तु कदा दी मन ट्रैक मार्च को नैन दी दीनमीदान इकड जो कम ఓకేనా సో అందుకని ట్రాక్ మార్చుకోవాలి మనం మళ్ళీ రైట్ క్లిక్ ఈసారి ఆ వీడియో ట్రాక్ తీసుకోవాలి ఎందుకంటే ఇది వీడియో కదా వీడియో ట్రాక్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను నేను దీన్ని ఇక్కడ వదిలేసాను రాస్తుంది అయితే మీకు ఇలా గ్రీన్ గ్రీన్ కలర్ కనిపిస్తుందని నేను వెనకాల కనిపించట్లేదు ఈ వీడియో కనిపించట్లేదు ఈ వీడియో కనిపించట్లేదు మీకు ఓన్లీ గ్రీన్ స్క్రీనే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఒకటి వచ్చింది చూసారా దీని అవుట్లైన్ ఒకటి వచ్చింది రెడ్ కలర్ అవుట్లైన్ రెడ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే దీనికి రెడ్ కలర్ అవుట్లైన్ వస్తుంది అంటే ఈ సెలెక్ట్ అయినట్టు మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి ప్లస్ ఇచ్చి सर्ची वीडियो के दुकता क्रोम की दींट ओपासीटी तग्चु अला मन मुझे दी ओके क्रोम की सिंपल अडवां रेनाई कदा अडवांते बहुत दिन लिंक नीट रिमूवि सो इपड़ी तीयंटे इकड़ा चूसरा इधी पेर मर्चिपया ओके पिखे कलर ओके इन दीन दिल्ली ग्रीन क्लीस्ता रिमूवें सो डीटेल कोई अडजस्ट चूस दींट अडजस्ट एटनीसारे अर्थम ग्रीन स्क्रीन चूँ ग्रीन स्क्रीन ओके अच्छा इनको ग्रीन स्क्रीन मूव चेयर मूव चेयर इन दीनमी नक्ति कैनाट ट्रैक फ्रम प्रोजेक्ट कदा सो दी ट्रैक चेयलेम मन दी चेयरेंटे मल्ल प्लस मीद क्ली ఇక్కడ సైజ్ అండ్ పొజిషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి అయితే ఇలా వస్తుంది దీన్ని ఇలా చేసి మీరు చేయొచ్చు దీన్ని దీన్ని ఇలా చేసినా మూవ్ చేయలేము దీని మధ్యలో ఒకటి ఉంది చూసారా రౌండ్ది దాని మీద క్లిక్ చేస్తే మూవ్ ఆప్షన్ వచ్చింది అప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు దీన్ని దీంతో సైజ్ కూడా మార్చుకోవచ్చు ఓకే सो लास्ट इंट्रो पेड़ सारी आउट्रो पेड़ता
वीडियो एडिटिंग आउटर తీసుకునే ముందు నేను ప్లస్ నొక్కుతాను అంటే వీడియో లాస్ట్ లో రావాలంటే ప్లస్ నొక్కు అయిపోయింది చూడండి నేను ప్లస్ నొక్కిన రాలేదు అది ఎట్టో వెళ్ళిపోయింది ఎట్టో వెళ్ళిపోయిందంటే ఈ పైన ఇది ఉంది కదా పై ట్రాక్ లోకి వచ్చింది కింద ట్రాక్ లోకి పంపేయాలి ఇప్పుడు దీన్ని దీన్ని ముట్టా పట్టుకొని డ్రాగ్ చేయాలి కింద ట్రాక్ లోకి తీసుకొచ్చి వదిలేయండి दी क्राक वाबी अब दीं कल सो आई अब इकड़ अवटर आलरे म्यूजि म्यूजि अखले किटन उदा कटी इधन चूसरा मध्य लाइन कट मध्य ओके करेक्ट मध्य मुर्दी ने स्प्रेड आडियो आडियो मेद क्ली आडियो ने ऐक्टिव ऐक्टिव तरह ऐसा नौके स्प्रिटे इपड़ी सपरेट सपरेट इपड़ी सपरेट पार्ट को दी डिलीट नौते डिलीट ओके दी एक्सपोर्ट मन एक्सपोर्ट एलाये जस्ट एक्सपोर्ट क्ली क्लिक इक मेनू ओपन मेनू ओपन तरह इकड़ अडवांस कदा अडवांस क्ली वस्तु इकड़ सेलैक्टी फ्रेम रेट अवी दी ओके जस्ट डिफॉल्ट उन्नावी दें कदली गेम रिकॉर्डिंग अला तरह फ्रेम रेट 50 60 पे 60 और 30 अभी मे इष्ट मेमीद डिपेंडे उ दा तर एक्सपोर्ट फैल नौकरी अच्छे इकड एक्सपोर्ट अंत ना फोलडर पटा कदा सो अद रिकॉर्ड इक टाइट फैल नेम सिंपल फॉर्मेट MP4 उच्ची ओके सेव इक चूँ जॉब्स जॉब्स पर्सेंटेज उ अंत मेरी एक्सपोर्टिंग एंत टाइम चूपन एंत पर्सेंट अच्छे पद वीडियो टाइम दीक चीडियो कोई तुंदर अभी सो ने दी को फास्ट फॉरवर्डेस्ता A few moments later. के मेरे छोड़ चिकना इगड़ा वीडियो एक्सपोर्ट टाइप इन दरवाजे का टिक को सो दी ग्रीन कलर टिक ओके सो बड़ो चिन्ह नोटी कुछ चट्टम मच पहले मेरे वीडियो इच्छा स्थान बड़ो कहला चिन्ह वीडियो सही तो पाल लेने और कहला पैदा वीडियो इच्छा स्थान बड़ो 20 मिनट्स वीडियो अट्ला अट्ला अंत पैदा वीडियो इच्छा स्थान बड़ी इंजियर अंत मेरे కొంచెం వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ నొక్కండి అంటే సేవ్ చేసుకోండి ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి మీ కంప్యూటర్ ఆగిపోవచ్చు ఎందుకంటే కరెంట్ పోవడం వల్ల ఏమో ఉంటాయి కదా ఇష్యూస్ అలా అయిపోయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అయితే మీది డైరెక్ట్ ఫైల్ ఇది వస్తుంది మళ్ళీ వస్తుంది కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే సేవ్ చేయకపోతే అది రాదు అది మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఎడిట్ చేసుకోవాలి నేను చాలా సార్లు అది అలా అంటే चाल सारे तरह नैन वीडियो अब वीडियो सेव सेव वा सो मेरे अला सेवी ओके अब टिका नीन चूपान वीडियो इकड़ चूँगी सिंपल
చేస్తాము. చూడ చూడ గ్రీన్ స్క్రీన్ కట్ చేసాము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఓకే ఇది ఇలా వీడియో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారుగా, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ డిస్లైక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు కామెంట్ చేసి చెప్పండి, ఏమైనా రాంగ్ ఏమైనా తప్పేమైనా చెప్పానేమో అని నాకు తెలుస్తుంది కదా నేను ఏం చెప్పానా అని. సో అలానే మీరు కామెంట్ చేయండి ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ చేయాలా అని. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరలోనే 100 సబ్స్క్రైబర్స్ తొందరగా చేసేయండి. మీరు ఒక 100 సబ్స్క్రైబ్ తర్వాత నేను ఒక అప్గ్రేడ్ చేస్తాను ఛానల్లో. అలానే ప్రీమియం ప్రోలో ఎడిటింగ్ ఎలా చేయాలనుకుంటే కామెంట్ చేయండి, వినోష్ వీడియో చేస్తాడు, తెలిసిందే కదా. తాను ఇవే నెక్స్ట్ టైం చెప్తాను, ఎప్పుడైనా కొన్ని చెప్పాలి నేను మీకు, అది నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, థ్యాంక్స్ యూ, నేను నెక్స్ట్ వీడియో, బాయ్.